అదే చనిపోయాక ఆత్మ అవ్యక్తంలో ఉంటది అంటున్నారు కదా, అవ్యక్తంలో ఉండటం అంటే కర్మల్లోనూ పక్వానికి వచ్చేదాకా ఉండటం వరక, లేకపోతే టైం ఉంటదా అవ్యక్తంలో ఉన్నది? కర్మలు పక్వానికి రావటం అంటే ఏం రావటానికి టైం అంటూ ఏమి లేదు, ఎప్పుడు కూడా పక్వానికి వస్తూనే ఉంటాయి కర్మలు. ఆ కర్మలు పక్వానికి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి జన్మ అంటే ఇప్పుడు మరణించిన తర్వాత ఈ జీవుడు వెళ్ళిపోతాడు, అవ్యక్తంలోకి వెళ్ళిపోతాడు. అవ్యక్తంలోకి వెళ్ళినటువంటి జీవుడు అతడి దగ్గర ఉన్నటువంటి సంచిత కర్మలు, ఈ జన్మలో సంచితం చేసుకొని వచ్చిన కర్మలు మొత్తం కలిసిపోతాయి. ఆ కలిసిపోయిన తర్వాత వాటిట్లో నుంచి ఏవి పక్వానికి వచ్చినాయో దానికి తగిన జన్మ ఎత్తాల. ఆ జన్మ ఎత్తడానికి ఎంత కాలం పట్టుద్దో తెలియదు, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే మళ్ళీ పోతాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ పోతాడు మళ్ళీ వస్తాడు అట్లా ఎన్ని జరుగుతాయో చెప్పడానికి వీల్లేదు. అందువల్ల ఎప్పుడు కూడా అతడితో పాటుగానే ఈ సంచిత కర్మలు అనేటువంటి ఉంటాయి. నా పక్వానికి వచ్చినటువంటి ప్రారంభ కర్మలు అనుభవించడానికి జన్మ తీసుకోవాలా? జన్మ తీసుకోవడానికి ఎంతకాలమైనా పట్టవచ్చు?